యాకోబు నుండి ఒక చుక్క ఉదయించును మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుండి ఏడో వచనం వరకు మరియు పదిహేనో వచనము నుండి పదిహేడో వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుండి ఏడో వచనం వరకు మరియు పదిహేనో వచనము నుండి పదిహేడో వచనం వరకు ప్రభువు ఇస్రాయేలీను దీవింపగోరనని బలాము గ్రహించెను అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు నేరుగా ఎడారి వైపు తిరిగి అచట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇస్రాయేలీలను చూచెను దేవుని ఆత్మ అతనిపై రాగా బలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించను బయారు కుమారుడు బలాము పలుకు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము అతడు దైవవాక్కును వినువాడు మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములందు తిలకించువాడు ఇస్రాయేలు గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె నదీ తీరమున పెరిగిన తోటల వలె దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె నీటి వద్దున ఎదిగిన దేవదారుల వలె ఇస్రాయేలు నివాసములు రమ్యముగా ఉన్నవి ఇస్రాయలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును ఆయన నానా జాతులను పరిపాలించును ఇస్రాయేలు రాజు అగాగు కంటే అధికుడు అతడు మహావైభవముతో రాజ్యమేలును బెయారు కుమారుడు బలాము పలుకు దైవవాకు చక్కగా చూచిన నరుని సందేశము అతడు దైవవాక్కును వినువాడు దైవ జ్ఞానము ఎరిగినవాడు మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు నేను భవిష్యత్ గతిని పారజూచి ఇస్రాయేలు ఏమి చేయునో తెలియజెప్పెదను ఇస్రాయేలీ నుండి ఒక నక్షత్రము ఉదయించును ఒక రాజదండము బయలుపెడెను అది మోవాబియుల కణతలు అదరగొట్టును సేతు వంశము వారి పుర్రెలు పగులగొట్టును ఇది ప్రభువాకు సహోదరులారా మాట ఇచ్చి మరువటం మానవ నైజం మాట ఇచ్చి మర్చిపోవటం మానవుని యొక్క స్వభావం అన్నీ చేయాలనుకుంటాడు కానీ చేయలేడు చేస్తాను అని మాట ఇస్తాడు మాట మీద నిలబడలేడు అది మానవ నైజం కానీ దేవుడు గనక ఒక్కసారి మాట ఇస్తే వాగ్దానం కనుక నీతో చేసుకుంటే నీకు వాగ్దానం ఇస్తే దాన్ని ఖచ్చితముగా నెరవేర్చి తీరుతాడు ప్రభు మాట తప్పేవాడు కాదు ఆయన మాట ప్రకారము వాగ్దాన ప్రకారము ఆయన నడిచేవాడు పరిపూర్తి చేయవాడు ప్రిమణ సహోదరి సహోదరుల అదే వృత్తాంతాన్ని ఈనాడు మనము మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం మనకేమైపోతుంది అంటే ఆదికాండము చాలా బాగుంటుంది కథలు కథలుగా ఉంటుంది అందరూ చదువుతారు నిర్గమాకాండం కూడా బాగుంటుంది నిర్గమాకాండము కూడా చాలా బాగుంటుంది పది అరిష్టాలు రావటము మోసకు పిలుపు రావటము ఐగుప్తుని దాటటము అద్భుతాలు జరగటము కథల కథలుగా బాగుంటుంది నిర్గమాకాండము కూడా మనకు వచ్చిన తలనొప్పి ఎక్కడంటే లెవ్యా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము కూడా కొంచెం పర్వాలేదు ఇదే కథలు ఇదే అంశము పునరావృతం అవుతుంది కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది మనకు వచ్చిన సమస్య ఏమిటి లివ్యాకాండము సంఖ్యాకాండము ఎందుకని అక్కడ గోత్రాల పేర్లు అక్కడ పంచుకోవటము విభజన అనేక రకముల పేర్లు వస్తాయి మనిషి పేర్లు ఊర్ల పేర్లు తెగల పేర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అందుకని ఇవన్నీ కూడా మనం జ్ఞాపకపరుచుకోవటం చదవటము చాలా ఇబ్బందికరం ఆది కాండం బాగా చదువుతాం నిర్గమకాండం బాగా చదువుతాం ఈ రెండు అది గ్రంథాలు చేసేలేకే ఒకే అంతా ఒకటే కదని చెప్పేసి వాటిని మర్చిపోయి మరలా మరలా ద్వితీయోపదేశ కాండం నుంచి యోషువా గ్రంథం నుంచి మరలా ప్రారంభిస్తాం కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే సంఖ్యాకాండములో ఇదిగో ఒక సినిమా కంటే ఇంట్రెస్ట్ అయిన స్టోరీ ఇక్కడ ఉంది ఒక సీరియల్ కంటే ఇంట్రెస్ట్గా ఉండే స్టోరీ మనం చదవగలిగితే ఈ బాలాకు బిలాము చరిత్ర బాలాకు బిలాము చరిత్ర బాలాకు ఎవరు అంటే ఒక నమ్మకమైన రాసు బిలాము ఎవరు ప్రభు మాటను ప్రభు మాటను తూచా పాటించేవాడు ఈ రెండు విషయాలు చూద్దాం బాలాకు ఎవరంటే మోవాబియులకు రాసు ఎవరైనా ఒక విపత్తు వస్తూ ఉందంటే ఉపాయం పండుతాం వరదలు వస్తూ ఉన్నాయి తుఫాను వస్తూ ఉంది అంటే అప్రమత్తతగా ఉండండి అని అందరు కూడా రెడీగా ఉంటారు కావలసిన ఏర్పాట్లు చేస్తారు ఆ విపత్తుని అడ్డుకోవటానికి ఆ విపత్తు వలన కలిగిన నష్టాన్ని తగ్గించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అదే ఉద్దేశముతో మోవాబు రాజు అనేటువంటి బాలాకు విపత్తు వస్తూ ఉంది ఎవరి రూపమున ఇజ్రాయెల్ రూపమున వారు అడుగు పెట్టిన రాజ్యాన్ని వారు ఆక్రమించుకుంటున్నారంతే అడుగు పెట్టారా రాజ్యం వారు వశయమైపోతుంది ఎందుకని దేవుడు వారితో ఉండి వారి పక్షంన యుద్ధం చేస్తూ ఉన్నాడు వీళ్ళు వస్తూ ఉన్నారు మోవాబు రాజ్యం రాజు దగ్గరికి వస్తూ ఉంటే ఇదిగో రే ఈనాడో రేపో మొత్తం మీద వీరు నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు నేను ఓడిపోతాను అందుకని ఒక ఉపాయం పన్నాడు ఏమిటది ప్రభువు చేత గనక శపించే విధంగా చేయగలిగితే యుద్ధములు వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు ఓడిపోతారు ఆయన నమ్మకం చూడండి ఆయన గెలవలేడు ఎందుకని ఇజ్రాయేల్ ప్రజలు అంత వీరులు అయిపోయారు ఈ నలభై సంవత్సరాల్లో పోరాట యోధులుగా తయారయ్యారు వారు అనేక ఉపాయాలు పండారు వాళ్ళు అందుకని వారిని చూసి భయపడి ఏ ప్రభువైతే వారికి యుద్ధం చేస్తూ ఉన్నాడు వారి తరపున ఏ ప్రభు అయితే వారికి అండదండలుగా ఉన్నాడో ఆ ప్రభు ప్రవక్తను బిలాము అనే ప్రవక్తను తీసుకుని వచ్చి అయ్యా ఈ జనాలను ఈ ప్రజలను ఈ యుద్ధ వీరులను ఒక్కసారి శపించవా ఎందుకన్నా వారితో మేము గెలవలేం అలా అని ఈ సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం మూడు అధ్యాయాలు మాత్రమే ఈ కథ అంతా ఉంటుంది ఈ వృత్తాంతము అప్పుడు బాలాకి ఏమి చేస్తాడు బిలామును తీసుకుని రమ్మని తన సైనికులను అధికారులను పంపిస్తారు బాలామంటాడు అయ్యా మీరు ఈ రోజు రోజు ఉండండి ఈ రోజు నా దగ్గరే ఉండండి రాత్రిపూట బస చేయండి నేను యావేను సంప్రదిస్తాను అసలు వెళ్ళవచ్చా లేదా పలకవచ్చా లేదా అలా అని సంప్రదిస్తానని చెప్పేసి ఆ రాత్రి అక్కడే ఉంటారు అందరు కూడా ఉదయాన్నే లేవగానే ప్రభు నాతో వెళ్ళమని చెప్పలేదు మీరు మాత్రమే వెళ్ళండి ప్రభు సెలవి ఇవ్వలేదు కాబట్టి నేను ఉండాలి ఇక్కడే నేను రాను మీరు వెళ్ళండి అని ఆ సైనికులను అధికారులను పంపిస్తారు మోహబరాజు అనేటువంటి బాలకేం చేస్తారు ఇంకా ఎక్కువ మందిని పంపిస్తూ వారితో పాటు వెండి బంగారం కూడా ఇస్తాను నీకు సత్కార్యం చేస్తాను నా రాజ్యంలో భాగం ఇస్తానని చెప్పేసి ఆ పలుకులతో అధికారులను పంపిస్తూ ఉంటాడు వీళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే బలి సమర్పించటం బలిని సమర్పించటం ఏడు పీఠాలు ఏర్పాటు చేసి ఆ ఏడు పీఠాల మీద ఏడు ఎడ్లను ఏడు గొర్రెలను బలిగా అర్పిస్తారు ఎందుకని బలి అంటే యావేకు ప్రీతి ఎప్పుడైతే నోవా ఓడ దిగి వచ్చారో వెంటనే బలిని సమర్పిస్తాడు ఆ సువాసనను చూసి ప్రభు వారిని ఇక ఎప్పుడు కూడా నేను శిక్షించాను అంటాడు ఆ బలి వాసన అది అంటే ప్రభు నాకు ప్రీతి ఆ ప్రభు మెప్పును పొందాలని వీరు బలిని సమర్పిస్తారు ఈ సమయంలో బాలాము వెళ్ళి ప్రభుని మరలా సంప్రదిస్తాడు ప్రభు వెళ్ళవచ్చా లేదా అంటే వెళ్ళొద్దు అంటారు అక్కడ ఏమని చెప్తారు ఇదిగో నీకు ఏమి కావాలంటే అది ఇస్తాం ఎంత కావాలన్నా అది అంత ఇస్తాం వచ్చి వారిని క్షేపించు ఇజ్రాయెల్ ప్రజల మీద శాపవచనాలు పలుకంటారు కానీ బిలాం చెప్పే మాట అండి చాలా బాగుంటుంది ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి బిలాము వారితో బాలాకు తన ఇంటనున్న వెండి బంగారములను త్రవ్వి నా నెత్తిన పెట్టినను నేను దేవుడైన యావే మాట మీరి ఒక చిన్న పని అయినను రాజుగారు మీరు అంటున్నారు కదా నన్ను సత్కరిస్తారు నాకు వెండి బంగారములు ఇస్తారు రాజ్యంలో భాగం ఇస్తాను నీ తర్వాత అధికారిని చేస్తాను అంటున్నావు కదా కథ బాగానే ఉంది నువ్వు వెండి బంగారం నీకున్న ఖజానాన్ని మొత్తం కూడా తీసుకుని వచ్చి నా నెత్తిని పెట్టు కానీ ప్రభు మాట నేను జవదాటను ప్రభు ఏది చెప్పమంటే అదే చెప్తాను ఎంత మంచి మాట చూడండి లొంగని బాలాము లొంగని బాలాము కానీ రాను రాను చూస్తాము ఈ ప్రవక్తకు కూడా ఆశ పుట్టినట్లు బాలాకును మెప్పిస్తే ఇదిగో ఈయన కూడా సంపన్నుడు కావచ్చు అనే ఆశ కలుగుతూ ఉందని రాను రాను మనం గ్రహిస్తాం కానీ రాజులో ఉన్న నమ్మకం ఏమిటి ఏ ప్రభు అయితే వీరి తరపున యుద్ధం చేస్తున్నారు ఆ ప్రభు గనుక వీరు క్షపిింపగలిగితే నాకు విజయం వస్తుంది దానికి ఎవరు కావాలి ప్రవక్త కావాలి ఆ నమ్మకం బిలామి యొక్క విశ్వాసం ఏమిటి ప్రభు చెప్పమన్నదే చెప్తానయ్యా వేరే మాట నేను పలకను నువ్వెండి బంగారం లేవు ఏదన్నా ఇవ్వు నాకు అనవసరం ప్రభు చెప్పమంటేనే చెప్తాను ప్రభు పలకమంటేనే పలుకుతాను అవి ఆశీర్వాదములా శాపములా నాకు అనవసరం ఇలా మూడుసార్లు ప్రయత్నం చేస్తారండి బాలాకు బిలామి ఇద్దరు కూడా మూడుసార్లు ప్రయత్నం చేస్తారు మూడోసారి అంటాడు అయ్యా శాపనార్థాలు పెట్టనక్కర్లేదు వారిని శపించనక్కలేదు అక్కలేదు కనీసం ఆశీర్వదించకుండా ఉండు ఏమంటున్నాడు శాపనార్థాలు వద్దు నువ్వు శాపాలు పలకట్లేదు కాబట్టి నాశనం కావాలని అనట్లేదు కాబట్టి పర్వాలేదు కనీసం ఆశీర్వదించకుండా ఉండు అని చివరికి మొత్తుకుంటే అప్పుడు కూడా మరలా దీవెన వస్తుంది ఆ దీవెననే ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించాం ప్రిమిన సహోదరి సహోదరులారా మొదటిలో చెప్పిన మాట మాట ఇచ్చి మర్చిపోవటం మానవుని నైజం కొన్ని చేస్తాడు కొన్ని మర్చిపోతాడు కొన్ని కావాలనే అబద్ధం ఆడతాడు కానీ ప్రభు వాగ్దానం చేశాడే ఎవరికి అబ్రహాముకి చేశాడు నీ సంతానమును లెక్కకు మిక్కుటముగా చేస్తాను పాలు తేనెల జాలువారు ఒక నేలను మీకు ఇస్తానని భూమిని చూపించాడు అన్నాడు ఎన్ని ఏళ్ళు గడిచిపోయాయండి అబ్రహా అబ్రహాము కాలం అయిపోయింది యాకోబు కాలం అయిపోయింది ఈశాకు కాలం అయిపోయినది చివరికి ఏసేపు కాలం అయిపోయినది ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పైగా వాళ్ళు బానిసత్వంలో ఉన్న తరువాత కూడా ఆ వాగ్దానం నెరవేర్చాలి అని ప్రభు పలికుతూ ఉన్నాడు ప్రభు అంటూ ఉన్నాడు నేను వారికి వాగ్దానం ఇచ్చాను నీవు వారిని శపించకూడదు ఆ వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు ప్రిమిన సహోదరి సహోదరులరా ఇదే బాలాము వృత్తాంతాన్ని గారు యూదా గారు తమ లేఖలో రాస్తూ ధనాపేక్ష వలన ఆయన ప్రభునకు విరుద్ధముగా ఉండవలనని తలంచను అని ఆయన గురించి రాస్తారు కానీ ప్రభు మాత్రము నువ్వు ఏమి చేసినా నీకు వాగ్దానం చేశాను నీకు మాట ఇచ్చాను నిన్ను ఆశీర్వదిస్తానని నేను అన్నాను అన్న దాని ప్రకారం నేను చేస్తాను అని ప్రభు మాట నిలబెట్టుకుంటూ ఉన్నాడు ప్రిమిన సహోదరి సహోదరులరా మనము కూడా ప్రభునకు ప్రార్థన చేసినప్పుడు ప్రేరణ కలిగినప్పుడు ప్రభునకు మాట ఇస్తాం వాగ్దానాలు చేస్తాం సింపుల్గా చెప్పాలంటే మృక్కుబడి అంటాం నువ్వు మాట ఇస్తూ ఉన్నావు ప్రభు యొక్క ఆశీర్వాదం మేలు పొందిన ప్రతిసారి ఇలా చేస్తాను ఇలా ఉంటాను ఇది నీకు కానుకగా ఇస్తానని చెప్పి చాలాసార్లు మనము మాట ఇస్తాం ఆయన మాట ఇస్తే మరువడు మనం మాట ఇచ్చి మరుస్తాం కాబట్టి మరువ నా దేవుని కొనియాడుతూ ప్రభ నన్ను ఆశీర్వదిస్తానన్నావు నాతోనే ఉంటానన్నావు నాతోనే ఉంటూ నడిపిస్తూ ఉన్నావు నీకు స్తోత్రం నాయన అలాగనే మేము కూడా ఇచ్చిన మాట ప్రకారము ప్రామాణికంగా ఉండే భాగ్యం దైత్యమని ఆ ప్రభుని వేడుకుందాం దేవుడు మనకు సహాయం చేయుడుగాక్క